ఎలాగూ ఇక్కడి దాకా వచ్చాను కదా ఇన్ని రోజులుగా మా ఇంట్లో పని చేసిన నిన్ను కూడా ఓ చూపు చూసి పోదామని వచ్చాను అంతే అయ్యో అంతేనా నేను ఇంకా నువ్వు హాస్పిటల్లో జాయిన్ అవుదామని వచ్చావేమో అనుకున్నా హా ఏమే నీకే వచ్చిందే నన్ను హాస్పిటల్లో చేరమంటనా నాకేమైందని నేను ఎందుకు చేరాలి చిన్న దెబ్బ కూడా తగలలేదు మొత్తం దెబ్బలన్నీ నువ్వే తగిలించుకున్నావుగా నాకా నాకు పెద్ద దెబ్బలేం తగలలేదులే ఇంట్లో ఎవరైనా అడిగితే చెప్పు నీ గురించా నీ గురించి అక్కడ అడిగేవాళ్ళు ఎవ్వరూ లేరు నువ్వు అనాథ ప్రేతానివి అనాథనే లే అందరూ ఉన్న అనాథని నీకు పెద్ద దెబ్బలేం తగలలేదంటున్నావుగా మళ్ళీ ఇక్కడ తగలబట్టవెందుకు మాకు బిల్లుని పెంచడానికి కాకపోతే ఇంకా ఏవో టెస్ట్ల తాలూకు రిపోర్ట్స్ రావాలంట బామ్మ ఆ వచ్చే వరకు ఇక్కడే ఉండమన్నారు ఆ ఉండమంటారు ఉండమంటారు వాళ్ళదేం పోయింది అవకాశం దొరికితే చాలు రోజుకి ఇంతని వేసి వాయగొడతారు ఒంటరిగా ఈ మంచం మీద పడుండి మాకు డబ్బులు వదిలించింది చాలు ఇంకా పద పోదాం అవును ఈ హాస్పిటల్లో టిఫిన్లు భోజనాలు బాగా పెడతారంట కదా టిఫిన్ బాగా లాగించేసావా చచ్చా అదేమీ లేదు బామ్మ పొద్దుటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఏమీ పెట్టలేదు ఆకలి చంపేస్తుంది నీకు అలాగే అవ్వాలి అయినా మా దగ్గర ఇన్నిని బిల్లులు వేసి డబ్బులు కట్టించుకుని నీకు ఇప్పటి వరకు ఏం పెట్టకపోవడమేంటి నీకు విలువ ఇవ్వకపోయినా మా డబ్బులకి న్యాయం జరగాలిగా రే ఎవర్రా అది ఆ వావ్ నీలిమా చాలా బాగున్నావు నా దృష్టి తగిలేలా ఉంది మా అన్నయ్య నిన్నిలా చూస్తే ఫ్లాట్ అయిపోతాడు ఇన్ని రోజులు ఆ భానుమతి తన మెడలో ఉన్న తాళి చూపించి మా అన్నయ్య మీద ఈ ఇంటి మీద అధికారం ఉన్నట్టు ప్రవర్తించేది నువ్వు మా అన్నయ్యకి ఫ్రెండ్వి అన్నయ్యని స్ట్రాంగ్గా ప్రేమించిందానివి అయినా నీ ప్రేమకు అస్సలు అథారిటీ ఉండేది కాదు ఇప్పుడు జరిగే ఎంగేజ్మెంట్తో నీకు అధికారం వస్తుంది అప్పుడు నువ్వు బానుని ఒక ఆట ఆడుకోవచ్చు చందిని ప్రెజెంట్ మనకి గుడ్ టైం బానుకి బ్యాడ్ టైం రన్ అవుతుంది చూడు నాకు మీ అన్నయ్యతో ఎంగేజ్మెంట్ దానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతున్నాయి ఎస్ యు ఆర్ రైట్ సో మీ అన్నయ్య నాకు రింగ్ తొడుగుతాడు ఈ విషయం తెలిసి అది ఇంకా ఇక్కడికి రాదు అట్నుంచటే వాళ్ళ ఊరు వెళ్ళిపోతుంది అవును నీలిమా అది వెళ్ళిపోవడమే కరెక్ట్ మళ్ళీ అది ఇక్కడికి వచ్చి మనం దాన్ని పంపించాలని ప్లాన్లు వేసి ఇదంతా వద్దు అది వెళ్ళిపోవాలి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది తర్వాత ఈ వైశాలి ఫోన్ చేస్తుంది వన్ మినిట్ ఎవరై ఉంటారబ్బా
हेलो हाय चंदनी ఎలా ఉన్నావ్ నేను ఎలా ఉన్నానో తెలుసుకుందామని చేసావా నేను బానే ఉన్నాను ఓకే ఉంటాను బై చంద్రి 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 ఏంటి ఏంటి చందని మన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా కసేప్ మాట్లాడుకోవచ్చు కదా నీల అవసరం కోసం చేసే ఫ్రెండ్షిప్ నిలబడదు గానీ స్ట్రైట్ గా విషయం చెప్పు అంటే మీ ఇంట్లో ఎంగేజ్‌మెంట్ జరుగుతుందని తెలిసింది అది నీదేనో కాదో తెలుసుకుందామని ఎంగేజ్‌మెంట్ అని తెలుసుకున్న దానివి అది ఎవరికో తెలియదా ఆ అంటే మీ అన్నయ్యకి ఎవరికో అమ్మాయికి అని తెలిసింది అది నిజమేనా ఇప్పుడు నీ బాధ ఏంటి ఎంగేజ్‌మెంట్ జరిగేది మా అన్నయ్యకి అని చెప్పాలి దాంతో భాను పరిస్థితి ఏంటి అని నువ్వు అడగాలి ఎందుకంటే నీకు భానుమతి ఇక్కడ ఉంటుందా అక్కడికి వచ్చేస్తుందా అని తెలియాలి అది ఎంగేజ్‌మెంట్ అయిపోయినా ఇక్కడే ఉండిపోతే కష్టాలు పడుతుంది కాబట్టి నీకు హ్యాపీ అలా కాకుండా అక్కడికి వచ్చేస్తే నీకు అడ్డమవుతుందేమో అని నీ భయం టోటల్ గా నీ ఫోన్ రావడం వెనక ఇదే కదా మ్యాటర్ అంతా అంతే కదా ప్రస్తుతానికైతే ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు బట్ ఖచ్చితంగా బాను అయితే రేపటి కల్లా అక్కడికి వచ్చేయొచ్చు ఓకేనా బై చందని కొత్తగా ఈ వైశాలి ఎవరు కొత్తదేం కాదులే ఉందలే ఒక ఊసరువెల్లి భానుమతి అక్క ఈ భానుమతి వాళ్ళ ఇంటికి వెళ్తే అప్పుడు ఉంటుంది దాని పెళ్ళి ఇప్పుడే వస్తాను ఏయ్ ఆగు అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి మీ అత్తగారు మిమ్మల్ని ప్రశ్న అడుగుంటే మీరు ఇక్కడ ఉండేవారా అత్తయ్య ఏయ్ నీకులాగా నేను మా అత్తయ్యకి ఇష్టం లేకుండా తాళి కట్టించుకోలేదే అందరూ ఆనందంగా దీవిస్తుంటే నా భర్త నా మెళ్ళో తాళి కట్టాడు అందరూ గుమ్మం దగ్గర పేర్లు చెప్పించి ప్రేమగా లోపలికి ఆహ్వానించారు అది నా జీవితం మరి నీది ఇక్కడ అందరూ ఎంత చీకొడుతున్నా ఈ ఇంటి చూరు పట్టుకొని గబ్బిలంలో వేలాడుతున్నావు అయినా అమ్మమ్మ దినో రెండు రోజుల పాటు హాస్పిటల్లోనే ఉంచమని నిన్న డాక్టర్కి చెప్పాను కదా అంతలోనే ఎలా పంపించేశా అంటే అంటే బాణిని వాళ్ళు పంపించలేదే మరి నేనే నేనే తీసుకొచ్చాను అక్కడ హాస్పిటల్లో ఉంటే ఎందుకు బిల్లు వేస్ట్ అని నేనే తీసుకొచ్చాను ఇక్కడే ఉంటే ఆ పళ్ళు ఈ పళ్ళు అందుకుంటుంది కదా ఏ నువ్వు లోపలికి పోవే పో అమ్మమ్మ అసలు నేను వద్దు అంటుంటే దాన్ని లోపలికి పంపిస్తావేంటి ఏ అది నిన్ను కాపాడిందని దాని మీద జాలి ప్రేమ పొంగుకొచ్చేస్తున్నాయా అది కుక్క కాటికి చెప్పుదబ్బా అంటారు కదా అలాగా ఇదిగో దీన్ని ఇక్కడే ఉంచి దాని కళ్ళ ముందే నిశ్చితార్థం జరిపిస్తే
అప్పుడు ఏదో చేయాలని ఇంటికి వచ్చిన దానికి ఎదురుగా మనమే దెబ్బ కొట్టినట్టు ఉంటుంది అవునా అవునమ్మ అప్పుడు ఆ బాధ తట్టుకోలేక అది మూట ముల్లే సత్తుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆ అమ్మమ్మ నిజంగానే నీ ఆలోచన అదిరిపోయింది ఇంకా దాన్ని జరగబోయే నిశ్చితార్థాన్ని కళ్ళార్పకుండా చూడమంటాను పదమ్మ వస్తున్నా వస్తున్నా నువ్వేంటి ఇంకా ఇక్కడే ఉన్నావు ఏదో ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతున్నట్టు హలో అక్కడ ఎంగేజ్మెంట్ మొదలవుతుంది పద నేను ఇక్కడే ఉంటాను అత్తయ్య మీరు వెళ్ళండి కుదరదు నువ్వు బయటికి రావాలి నీ కళ్ళ ముందే ఎంగేజ్మెంట్ అనేది జరగాలి నా కొడుకు నీలిమ చేతికి రింగ్ తొడుగుతుంటే నువ్వు చూడాలి అయినా అక్కడ అంత పని ఉంటే నువ్వు ఇక్కడ ఎలా ఉంటావు చెప్పు పద లేదత్తయ్య నేను రాను ఏయ్ నువ్వు ఇక్కడే ఉంటే చాలా సుఖంగా ఉంటావు అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం చూస్తేనే కదా నీ గుండె పగులుతుంది నీ బాధ బయటికి కక్కలేక చెప్పుకునే మనిషి లేక నీలో నువ్వే నలిగిపోవాలి అది నేను చూడాలి నా వాళ్ళందరూ కూడా చూడాలి అప్పుడు కదా నాకు మనశ్శాంతిగా ఉంటుంది సరే రా అత్తయ్య ఒద్దత్తయ్య దయచేసి నా మాట వినండి నన్ను వదిలేయండి నేను ఇక్కడే ఉంటాను అరే బయట జరిగింది శుభకార్యం అది నువ్వు చూడనంటే ఎలా మంచి ఎక్కడ జరిగినా సరే చూడాలి పైగా ఎవ్వరికి దక్కనటువంటి అదృష్టం నీకు దక్కింది నువ్వు చెడకపోతే ఎలా చెప్పు పద ఆహా ఈ టైంలో చదువు ఒకటి పద అత్తయ్య అత్తయ్య ప్లీజ్ అత్తయ్య పోదమని చెప్పానా అత్తయ్య అత్తయ్య ఇలరా చూడు ఈ నిశ్చితార్థంలో జరిగే పనులన్నింటినీ కూడా నీ చేతుల మీదుగానే చేయాలి నా కొడుకుని రెడీ చేసే దగ్గర నుంచి వాళ్ళిద్దరికి తాంబూలాలు పుచ్చుకునే పళ్ళాలు పంతులకిచ్చే వరకు అన్ని పనులు కూడా నువ్వే చేయాలి చూడు చివరిగా నా కొడుకు రింగు తొడుగుతుంటే కళ్ళార్పకుండా చూడాలి రారా రా ఇదిగో ఇవి నా కోడలు నీలిమ తన కాబోయే భర్త కోసం ఎంతో ఇష్టపడి సెలెక్ట్ చేసిన బట్టలివి ఇవి కట్టుకొని నా కొడుకు తన చేతికి రింగ్ తొడగాలని చెప్పింది నా కోడలు నీలిమ కాబట్టి నువ్వు ఈ బట్టలు తీసుకెళ్ళి నా కొడుకు చేత తొడిగించి చక్కగా రెడీ చేసి తీసుకురా తీసుకో తీసుకో వెళ్ళో చేశాను
అమ్మ అక్కడ ఎవర్నే ఉండనివ్వలేదు. ఎలా ఉందో కనుక్కోవాలి. ఆన్సర్ చేయట్లేదేంటి? వదిలేసి వచ్చేసానని కోపం వచ్చిందా? బాను, నీతో మాట్లాడాలనుంది, నీ పక్కన ఉండాలనుంది, నీ పక్కనే ఉండిపోవాలనుంది. మనసు కొట్టుకులాడిపోతుంది కానీ కుదరట్లేదు. ఒక్కసారి ఫోన్ ఆన్ చేసి మాట్లాడుబాను ప్లీజ్. ఏమండి? మీకు నిశ్చితార్థం కదండి? బట్టలు ఇచ్చి రమ్మంది. అక్కడ పెట్టేసి వెళ్ళాం. మిమ్మల్ని నా చేతులతోనే రెడీ చేయమంది. వద్దు, నేనే నేనే నువ్వు పెట్టేసి వెళ్ళు బాను. కుండెలోనా సవ్వడుందే
చేయండి. మీరు ఇలాంటి శుభకార్యాలు జరిగినప్పుడు ఇంగ్లీష్ లో ఏదో అంటారే. బెస్ట్ ఆఫ్ లక్ బెస్ట్ ఆఫ్ లక్ అండి. భాను ప్లీజ్ ప్లీజ్ నీ మాటలతో నన్ను ఇంకా బాధ పెట్టకు. భాను ఇక్కడే ఉండి నీ గుండె పగిలే సన్నివేశం చూసి అలా వెళ్ళిపోవడం కంటే ముందే వెళ్ళిపోయి సంతోషపడమే మంచిది కదా. నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక ఆశయంతో వచ్చాను. నా ఆశయంతో పాటు నేను ఇక్కడే ఉండి తీరాల్సిన కారణం ఇంకొకటి కనిపించిందండి. అది మీ ప్రేమ.